పవన్ కళ్యాణ్ తాజా అస్త్రం వెయ్యబోతున్నారు అనేటువంటి ప్రచారం పక్కన పెడితే, ఈవేళ పవన్ కళ్యాణ్కి సంబంధించినంత వరకు మొన్నటి నుండి తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులకి జవాబు చెప్పేవాళ్ళు కవరు అవడం అన్నటువంటిది ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అంశం. ఒక్క అధికార ప్రతినిధిగా శ్రీధర్ని నియమించుకోవడం అంటే తర్వాత ఒక కమిటీని వేశారు దాంట్లో ఒక 7-8 మంది, బట్ యాగ్రెసివ్ అటాక్ జరుగుతున్నప్పుడు మంత్రుల నుంచి ఎమ్మెల్యేల నుంచి అందరూ కూడా పెద్ద ఎత్తున స్వయంగా ముఖ్యమంత్రి లోకేషే విరుచుకుపడుతున్నటువంటి వేళ జవాబు చెప్పడానికి అనుగుణమైనటువంటి వ్యవహారం తన నోటి నుంచి రావాలి. ఇన్ని రోజులు అయిపోయింది, వారం రోజులు అయిపోయింది, ఇప్పటికన్నా ఒక్క గంట సేపు పవన్ కళ్యాణ్ స్పందించి వాళ్ళ ఆరోపణలన్నింటినీ రాసుకునే అవసరమైతే దానికి జవాబు చెప్తే కరెక్ట్గా ఉంటుంది. ఇక్కడ కావా ఉట్టుట్టి ఆరోపణలు చేశారు, ఏమీ లేదని తేలిపోయింది, ఏమీ లేదనేటువంటి పవన్ కళ్యాణ్ కేవలం పై ఆరోపణలు చేశారనేటువంటిది వాళ్ళు చెప్తున్నటువంటి వాదన. కానీ పవన్ కళ్యాణ్ ఒక అంశంలో ఆ మాట చెప్తే మిగతా అంశాలకు సంబంధించి అందరూ అనుకుంటున్నారని అనలేదు. మిగతా అంశాలకు సంబంధించినటువంటి విషయంలో, ప్రత్యేకించి అవినీతికి సంబంధించినటువంటి అంశంలో ఎన్నో ఏళ్లుగా నాలో రగులుతున్నటువంటి ఆగ్రహాన్ని ఈ రోజున వెళ్ళగక్కానని చెప్పారు. ఇది చాలా కీలకమైనటువంటి పాయింట్. ఆ వెళ్ళగక్కడానికి కారణమైన ఆయన ప్రస్తావించిన అంశాల్లో కూడా కీలకమైనది ఉంది, ఇసుక. ఎంత కాదన్న అధికార పక్షం ఎంత తప్పించుకోవాలన్నా కూడా తప్పనిసరిగా ఇసుక అనేటువంటిది అడ్డకోలుగా వాడేసుకుని అమ్మేసుకుంటుంది అధికార పక్షానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు. అయి తక్కువకు అమ్ముతున్నారా ఎక్కువకు అమ్ముతున్నారా అన్నది పక్కన పెడితే ప్రభుత్వానికి పైసా ఆదాయం రాకుండా ఆ ఆదాయం అంతా వాళ్ళ జేబుల్లోకి పోతుంది. రోజుకి మినిమం 100 లారీలు వేసుకుంటే లారీకి 1000 రూపాయలు చొప్పున సంపాదించుకున్న ఎన్ని కోట్ల రూపాయలు ఈ పాటికి మింగేశారో అర్థమవుతుంది. ఇది పబ్లిక్ అందరికీ తెలిసినటువంటి సత్యం. అయినా కూడా తెలుగుదేశం పార్టీ ఇందులో అవినీతి లేదు ప్రజల పక్షాన అని చెప్తుంది. అట్లాంటి సమయంలో దాన్ని నిలదీయడానికి ప్రస్తావించినటువంటి పవన్ దాన్ని కంటిన్యూటీ చేయగలిగి ఉండాలి. రెండవది కీలకమైనటువంటిది చంద్రబాబు స్వయంగా సంతకం పెట్టినటువంటి బెల్ట్ షాపుల రద్దు. బెల్ట్ షాపుల యజమానులు ఇంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు ఉంటే ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు అయ్యారు తప్పించి అందులో మార్పు ఏం లేదు. ప్రతి ఊర్లో బెల్ట్ షాపులు అట్లాగే కొనసాగుతున్నాయి. దర్జాగా ఇళ్ల మధ్యలోనే తాగపోయిస్తున్నటువంటి పరిస్థితి ఉంది, మహిళలు అల్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది, ఆ క్రైసిస్ నుంచి బయటికి రానటువంటి పరిస్థితి. ఇది టచ్ చేసి వదిలేసినటువంటి పవన్ కళ్యాణ్ ప్రస్తావించడానికి కంటిన్యూటీకి చక్కటి అవకాశం ఉంది, ఆయన నోట్లో నుంచి మాట్లాడడానికి అవకాశం ఉంది. మూడవది రోడ్లకు సంబంధించినటువంటి అంశం, అట్లాగే రాష్ట్ర రాజధానికి సంబంధించి చేసినటువంటి అంటే రాష్ట్ర బడ్జెట్కి సంబంధించి చేసినటువంటి అప్పుల లెక్కలు ఇవన్నిటినీ ప్రస్తావిస్తూ ఉన్నది ఆ పార్టీ తప్పించి. దాంట్లో డీప్గా పవన్ కళ్యాణ్ నోట్ నుంచి వచ్చినప్పుడు పబ్లిక్లోకి వెళ్తుంది. మరి ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ అలా స్పందిస్తారా, లేదంటే ఇదే తన వైఖరి కరెక్టే అని ప్రజలను అర్థం చేసుకోమంటారా, అది నిజంగా ప్రజలు అర్థం చేసుకుంటారా అన్నటువంటి దాని మీద పవన్ రాజకీయ భవితవ్యం, పవన్ని నమ్ముకున్న వాళ్ళ రాజకీయ భవితవ్యం ఆధారపడి ఉంటుంది.